ఇలాంటి కార్యక్రమం. ఎందుకంటే రైతు వేదిక అనేది రైతులందరూ కూర్చొని మంచి చెడు మాట్లాడుతూ అధికారుల సలహాలు వినాలనే ఉద్దేశంతో ఒక రైతు వేదిక నిర్మాణం జరగాలని కేసీఆర్ గారి సత్సంకల్పంతో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈరోజు రైతు వేదిక నిర్మాణం జరిగింది. ఇట్లాంటి మంచి కార్యక్రమానికి ఈరోజు మన జగిత్యాల శాసనసభ్యులు మనందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మంచి చెడు అన్నిటికీ నా తోడు నీడగా ఉంటున్న మన శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మన జెడ్పీ చైర్పర్సన్ గారిని ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్న ఏఎన్సీ చైర్మన్ దామోదరరావు గారికి, అలాగే పిఎస్సీ చైర్మన్ చంద్రశేఖర్ గౌ గారికి, ఈ క్లస్టర్ గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు, ఈ కార్యక్రమానికి వచ్చిన రైతులు, అలాగే వ్యవసాయ శాఖ అధికారులు, ఇతర శాఖల అధికారులందరికీ నా నమస్కారములు. అంతకుముందు ఎన్నడూ కూడా రైతులు ఎక్కడైనా కూర్చొని మాట్లాడుకోవాలంటే ఎక్కడ కూడా వేదిక లేకుండా గ్రామ పంచాయతీ ఆవరణలో లేదా చెట్ల కింద ఎక్కడెక్కడ కూర్చుని ఇబ్బందులు పడుతున్న సందర్భంలో మన ముఖ్యమంత్రి గారు చిన్న చిన్న కాకుండా సకల సౌకర్యాలతో ఉండాలనే ఉద్దేశంతో క్లస్టర్లు ఏర్పాటు చేసి అటు ప్రతి క్లస్టర్కు ఒక ఏఈఓను పెట్టి ఆ క్లస్టర్కు ఒక రైతు వేదిక ఉండాలనే ఉద్దేశంతో కార్యక్రమం తీసుకుని దీన్ని కూడా దాదాపు 20 గుంటల స్థలం తప్పని దేశం బాగుంటుందనే ఉద్దేశంతో ఎక్కడ దేశంలో కూడా రైతుకు సంబంధించిన విషయంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నా కానీ మనకు పెట్టుబడి సాయంగా రైతు బంధు రూపంలో డబ్బులు ఇస్తూ ఎరువులకు కూడా ఇక్కడ ఇబ్బంది లేకుండా చేస్తూ కొనుగోళ్ళు కూడా విపరీతమైన వరి ధాన్యం మనం పండించిన కానీ దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రాన్ని వరి ధాన్యంలో తీసుకుపోవడానికి రైతులు చేస్తున్న కృషికి ప్రభుత్వం కూడా తోడ్పాటు అందించి వారు పండించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తూ సకాలంలో డబ్బులు చెల్లిస్తూ రైతుల అభ్యున్నతి కోసం మన ముఖ్యమంత్రి గారు కృషి చేస్తారు. కాబట్టి అంతకుముందు కరెంటు లేక కూడా ఒక 4 గంటలు 3 గంటలు 5 గంటలు కరెంటు వస్తుండే, పంట ఒక సగం ఎండుతుండే సగం పండుతుండే, అట్లాంటి పరిస్థితుల్లో 24 గంటలు ఎక్కడ కూడా ఇబ్బంది లేని కరెంటు ఈరోజు మనం రైతులందరం చూస్తున్నాం. ఇట్లాంటి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు తీసుకున్నా కానీ ముఖ్యమంత్రి గారిని కొంతమంది రకరకాల మాట్లాడతారు, ఎంతన్నా మాట్లాడే లబ్ధి పొందిన మనకు తెలుసు మన ముఖ్యమంత్రి గారు మన కోసం ఏం చేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకుంటున్న మన ముఖ్యమంత్రి గారికి మన రైతుల ఆశీర్వాదం ఇల్లప్పుడు ఉండాలని, అలాగే మనకు కూడా మన నియోజకవర్గంలో మన సంజయ్ కుమార్ సార్ గారు ప్రతి విషయంలో కూడా ఇప్పుడు అందుబాటులో ఉంటూ కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయం చేసుకుంటూ మనల్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి సార్కు మరోసారి అందరి తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. సంజయ్ కుమార్ అన్నగారు, జెడ్పీ చైర్పర్సన్ దామవసంతక్క సురేష్ అన్నగారు, ఏఎస్సీ చైర్మన్ దామోదర్ అన్నగారు, ఏఎస్సీ చైర్మన్ మైపాల్ అన్నగారు, ఎంపీపీ గారు రాజన్న గారు, ఇంకా వివిధ గ్రామాల్లో వచ్చిన సర్పంచులకు, ఎంపీటీసీలకు, ఉప సర్పంచులకు, రైతు వేద సమితి అన్నలకు, రైతు అన్నలకు, రైతు సమన్వయ సమితి పెద్దలకు, కార్యకర్తలకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకంగా చేసేది మనం ఏ పంట పెట్టుకోవాలని, ఇక్కడ నిర్ణయించుకోవాలని, ప్రతి గ్రామానికి కూడా మంచి మంచి పనులు చేస్తున్నారు వారికి కృతజ్ఞతలు. రైతు వేదిక పనులలో మేము ఏ ఒక్కటి కూడా రాజీ పడలేము, అంతా మేము మంచిగా చేయించిన మంచిగా ఉండాలని, ఇంకా కేసీఆర్ గారు చేపట్టిన పనులలో మన తెలంగాణ రాష్ట్రములనే మంచి పనులు చేపట్టిండు, ముఖ్యమంత్రి గారికి చాలా చాలా ధన్యవాదాలు. ప్రతి ఒక్క విషయంలో కూడా రైతులు కాకుండా కళ్యాణ లక్ష్మి చాలా మంచి మంచి పథకాలు కూడా అమలు చేస్తున్నారు. కళ్యాణ లక్ష్మి కావచ్చు, సాధింపు వాళ్ళకు అన్ని ప్రతి పింఛన్స్ అన్ని మంచిగా చేస్తున్నారు కాబట్టి వారికి చాలా ధన్యవాదాలు. మన ఎమ్మెల్యే గారు కూడా సహకారంతో మేము చల్గల్ గ్రామంలో సీసీ రోడ్లు కూడా ఒక 8 పోసుకున్నాం, 2 మురికి కాలువలు కూడా చేసుకున్నాం. సంజయ్ అన్న గారి కృతజ్ఞతలు. ఇంకా కూడా మాకు ఈ సంజయ్ అన్న గారు తోడుంటే ఇంకా కూడా మేము చాలా పనులు చేస్తాం. చాలా ధన్యవాదాలు సంజయ్ అన్న గారికి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. రవీంద్రరెడ్డి గారు చెప్పినట్టు ఏదైతే ముఖ్యమంత్రి గారి కళ వ్యవసాయ రంగానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో తెలియని కాదు.
మరి చాలా సందర్భాలలో ప్రతి విషయంలోనూ ప్రతి స్కీమ్లోనూ రైతుకు ఉండాలనే ఉద్దేశంతో ఒక రైతు వేదికలు ఏర్పాటు చేసి మరి రైతులకు ఏదైతే ఎక్కడెక్కడ కూర్చోవడానికి కుల సంఘాల లాగా మరి రైతులకు కూడా ఒక భవనం ఉండాలి, వారితో పాటు అధికారులకు కూడా సూచనలు సలహాలు ఇచ్చేందుకు ఒక వేదిక ఉండాలని గౌరవ శాసనసభ్యులు వారి చేతుల మీద ఇక్కడే ఫౌండేషన్ వేసుకొని మరి ఇక్కడే ఇదే లాస్ట్గా ఓపెనింగ్ కూడా చేసుకోవడం జరిగింది. మరి దీనికి సహకరించిన ఇక్కడ వచ్చిన అధికారులు మీడియా గారు కానీ ఏవో గారికి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మీడియా మిత్రులకు కూడా అభినందనలు తెలియజేస్తూ మరి ఈనాటి కార్యక్రమం నిజంగా రైతు కష్టం ఎక్కడ ఉండకూడదని చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీకు చాలా సందర్భాల్లో తెలుపుతాలు ఏ రకంగా ఉండే ఇప్పుడున్న 7 సంవత్సరాల కాలంలో రైతులకు ఎటువంటి కష్టాలు లేకుండా చేస్తున్నటువంటి ప్రతిదీ ఏదైనా కానివ్వండి, కరెంటు కానీ, నీరు, తాగునీరు, సాగునీరు, ప్రతి విషయంలో కూడా గతం దానికి ఇప్పటిదానికి ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుంటే మనం ఎంతవరకు లబ్ధి చేకూరిందో. మరి మా క్లస్టర్ పరిధిలో ఇప్పటికీ 18 మందికి రైతు బీమా అంటే ఒక కుటుంబానికి ఒక 5 లక్షల రూపాయలు, నా మూడపల్లి గ్రామంలో ఈ సంవత్సర కాలంలోనే 3కి, మరి ఈరోజు కూడా మా గ్రామం నుంచి నాగరాజ్ అనే రైతు ఆ మధ్యలో చనిపోతే సార్ కరీంనగర్ వచ్చి వారి హాస్పిటల్లో కూడా ఓదార్చడం జరిగింది. మరి వారికి కూడా వారి చేతుల మీద ఈరోజు రైతు బీమా చెక్ అందుకోవడం జరుగుతుంది. మరి ఇట్లాంటి స్కీమ్స్ చేస్తున్నట్టు గౌరవ సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్టి కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ చూస్తున్నాం. జై. ఈరోజు చదివిన కష్టానికి ఒక శుభదినం. మన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను ఒక గౌరవపరమైన సమాజంలోనే ఒక గౌరవపరమైన స్థానంలో నింపడానికి రైతులందరూ కూడా ఏ గ్రామంలో ఉన్నటువంటి రైతులు ఆ గ్రామంలో సమస్యలు వచ్చినప్పుడు ఒక దగ్గర కూర్చొని చర్చ చేసుకోవాలంటే వారికి కూడా సొంతంగా వేదికలు కావాలని, భవనాలు కావాలని నిమింపజేసి ప్రతి క్లస్టర్లో ఒక ఏరియా పెట్టి మనకు సలహాలు ఇస్తున్న సందర్భం మనకు తెలుసు. భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా రైతాంగ సంక్షేమ కొరకు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది మనం ఒకసారి ఆలోచన చేస్తే గత 7 సంవత్సరాలు మనం 7 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రం సృష్టించక ముందు రైతుల పరిస్థితి ఏంటి, ఇప్పుడేంటి. మనం కూడా అక్కడక్కడ రైతు సంక్షేమం కొరకు ఈ ప్రభుత్వం ఎంత చేసినా రాజకీయ ముసుగులో అక్కడక్కడ మనకు విమర్శలు జరుగుతుంది రైతుల ముసుగులో కూడా. ఏం జరుగుతుందో మనం ఆలోచన చేయాలి. నేను కూడా 2-3 సంవత్సరాల క్రితం నేను కూడా వేరే పార్టీలో ఉన్నాను, కానీ అప్పటికిప్పటికి తేడా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. 7 సంవత్సరాల క్రితం మీరు పోతే మనం కరెంటు దగ్గర పోతే ప్రతి సంవత్సరం ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయే పరిస్థితి. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే ఏం చేస్తారు, అక్కడ ట్రాన్స్ఫార్మర్ కింద ఉన్న 30-40 మంది రైతులు 200-300 రూపాయలు ఫోన్ చేసుకొని దాన్ని కరెంట్ ఆఫీస్ తీసుకుపోయి రిపేర్ చేయించుకుంటే అయిన ఖర్చు మనకు తెలుసు. ఒక్కొక్క రోజు ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే 3-4 రోజులు పోతే ట్రాన్స్ఫార్మర్ మన పొలాలు ఎండిపోయిన సంగతి మనకు తెలుసు. ప్రతి సంవత్సరం మరి ఓవర్లోడ్తో రైతు యొక్క కరెంటు మోటార్ కాలిపోతే 5,000-6,000 పెట్టిన పరిస్థితి. మనం ఇదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మనం చర్చ చేయాలి. అక్కడక్కడ మనం విమర్శలు చేసుకుంటాం రైతులకి ప్రభుత్వం ఏం చేస్తుంది. వాస్తవంగా మనం ఎప్పుడు కూడా డిఫరెన్స్లో ఉండకుండా చౌరస్తాలు కానీ ఎక్కడ చర్చ జరిగినప్పుడు మనం దాన్ని రైతులతో తీసుకుపోవాలి, చర్చ చేయాలి. 7 సంవత్సరాల కింద రైతు పరిస్థితి ఏంటి, ఇప్పుడేంటి, ఆనాడు ఎంత పంట పండింది, ఇప్పుడు ఎంత పంట పండింది, కారణం ఏంటి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలస్యం పాలిస్తున్నారు. తెచ్చిన తర్వాత ఈ కెనాల్ కింద అదేవిధంగా రాధారించకపోతే కరువు తాడితే అక్కడ నీళ్ళు లేని పరిస్థితి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా నీరు వాడుతుంది, ఎందుకు వాడుతుంది, ఇదంతా కూడా మనం చర్చ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎప్పుడు కూడా రైతులం ఏదైతే ప్రభుత్వ పరంగా మనం ఏదైతే లాభం భక్తి పొందుతున్నామో దాన్ని మనం ప్రజల్లోకి తీసుకుపోవాలి. రాజకీయ విమర్శలకు మనం ఎప్పుడు కూడా సమాధానం చేయాల్సిన అవసరం ఉన్నది. మరి ఇంతటి కృషి చేస్తున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మనం ఎప్పటికీ మద్దతు ఉండి మన సంక్షేమ కొరకు నిరంతరం చేస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారు కూడా అండగా ఉండి మనం ఇంకా సంక్షేమంలో ముందుండాలని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రంలోనే తెలిపేల రైతు ఒక అభివృద్ధి చెందినటువంటి ఒక సంక్షేమంలో ఉన్నటువంటి రైతుగా తీర్చిదిద్దడంలో అందరం కూడా మనం సహకరించి ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిందిగా మీ అందరికి కూడా కోరుతూ నాకు ఈ అవకాశం మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఇప్పుడున్న పరిస్థితులలో అధికంగా నీళ్ళు ఉండేసరికి ప్రతి ఒక్కరం వడ్లు వేస్తున్నాం వరి. కానీ కదా ఒక 1 నెల రోజుల నుంచి పేపర్లో
ఆయిల్ పంప్ గురించి చాలా చర్చ జరుగుతున్నాం. మరి దాని మీద మన ముఖ్యమంత్రి గారు, మన దేశం బయట దేశాల నుంచి ఎంత నూనె దిగుమతి చేసుకుంటున్నది, ఎన్ని గ్యాలన్లు చేసుకుంటున్నది అన్నది చర్చకు తీసుకొస్తే అసలు వెలగట్టలేనంత తీసుకొస్తున్నాం బయట నుంచి. మరి అది మన దగ్గర మన దేశంలో పండుతలేదు, నూనె గింజల ఉత్పత్తి లేదు మన దగ్గర. మరి అలాగే గత కొన్ని సంవత్సరాల నుండి చూస్తున్నాం మన రైతులు వడ్లు పండిస్తే పరిస్థితులు ఎట్లున్నాయి, మిల్లర్ ఏమంటున్నాడు పరిస్థితులు ఎట్లున్నాయి, మరి ఈ వడ్లను మనం ఏ రకంగా తగ్గించుకొని గిట్టుబాటు ధర ఉన్నటువంటి నూనె గింజల దిక్కు గిట్ట వెళ్ళినట్టయితే మరి రైతుకు ఖచ్చితంగా లాభం జరుగుతుంది. మరి దానికి సంబంధించి ఇప్పటికే కార్యాచరణ మన అగ్రికల్చర్ ఆఫీసర్లు అలాగే మన గౌరవ ఎమ్మెల్యే గారి వద్ద పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఉన్నది. మరి వచ్చే డిసెంబర్ నాటికి మన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆయిల్ పంపుల మీద మనకు విత్తనాలు ఇస్తూ వాటిని నిజంగా ఆర్థికంగా పరిపుష్టి చెయ్యాలి అన్న ఒక అవగాహనతోటి మన ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఉన్నది. మరి ఇలాంటి ప్రభుత్వం గతంలో ఎన్నడైనా ఒక రైతు నువ్వు ఈ పంట వేయు, ఈ పంట వేస్తే నీకు నష్టం జరుగుతుంది, లాభం జరుగుతుందని ఏ ప్రభుత్వం అయినా ఆలోచించిందా? మరి మన రైతు గురించి ఆలోచిస్తున్న ఏకైక ప్రభుత్వం అది మన టీఆర్ఎస్ ప్రభుత్వం. కూరగాయల సాగు గురించి, ఆయిల్ పంటల గురించి, ప్రతి ఒక్కటి ఏదైనా ఇప్పుడు వడ్లు ఎక్కడ పెట్టాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నది పరిస్థితి. మరి వచ్చే కాలంలో ఇదే వడ్ల నీట మీరు ఇట్లనే రిపీట్ చేస్తే, ఇదే రైతు వేదిక దగ్గర మనం వడ్లు పోస్తున్నాం, కనీసం ఏవగారో ఏవోగారో రాత్రి ఇంటికి పోయి తెల్లారొచ్చి మనకు సీరియల్ నెంబర్ ఇస్తున్నారు. మరి ఇట్లానే వడ్లను పండిస్తే ఇదే రైతు వేదికలకు పడుకోబెట్టుకొని తెల్లారి మనం వాళ్ళకి డ్యూటీ చేసుకునే పరిస్థితి ముందు ముందు ఉన్నది. ఇవన్నీ రైతులు ఆలోచించుకొని పూర్తి స్థాయిలో ఇలాంటి రైతు వేదికలలో చర్చలు పెట్టుకొని ఈ రైతు వేదికను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సార్. ఇది మన లాస్ట్ ఇనాగ్రేషన్ సార్. అన్నీ కూడా ఫస్ట్ రైతులన్నీ కూడా వినియోగిస్తుంట ట్రైనింగ్లో పాల్పంచుకుంటున్నారు. అందరూ కూడా ఏ వస్తుంటే కూడా మనకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ యొక్క చైర్స్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తుంటే గవర్నమెంట్ ఇచ్చింది సార్ ఇది. అలాగే ఒక మైక్స్ ప్రతి వేదికకు ఒక మైక్ సెట్, తర్వాత ఒక 120 కుర్చీలు రైతులకు సమావేశం ఏర్పాటు చేయడానికి ఇచ్చింది సార్ ఇది. అందులో మనం జగిత్యాల జిల్లా మొత్తంగా సేకరించింది సార్. అది టెండర్ ఆఫర్ చేసి మనం సేకరించాం సార్. ఈ ఇప్పుడు ఇది ఒక ఆరంభం మాత్రమే సార్. ఎందుకంటే ఈ యొక్క వేదికలను ఈ పంట మార్పిడికి, తర్వాత వివిధ రకాలుగా రైతులని ట్రైన్ చేయడానికి ఒక వేదికలు వినియోగించడానికి ఒక రైతులకు నిర్మాణం చేయడం జరిగింది. ఎందుకంటే తెలుసు, గతంలో మనం వరి ఒకప్పుడు విస్తీర్ణం చూస్తే చాలా తక్కువ ఉండేది. ఈరోజు మనకు వద్దంటే వడ్లు పండి ఎక్కడ పెట్టుకున్న స్థానం లేకుండా మనం పండించే పరిస్థితి ఉంది. మనము విశాఖ జిల్లాలో ఈ యొక్క ఉమ్మడి జిల్లాలో మనము మొదటి స్థానంలో ఉంటే మనం రాష్ట్రంలో 4వ స్థానంలో ఉన్నాం సార్. దాదాపు 555,000 మెట్రిక్ టన్నులు మనం సేకరించాం. గతంలో సీజన్ కంటే కూడా 100,000 మెట్రిక్ టన్నులు ఎక్కువ సేకరించాం సార్. అంటే రైతులు కష్టపడి ఎంత కరోనా ఉన్నా కూడా గౌరవ శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు చేసినటువంటి కార్యక్రమాలు, అంటే సాగునీటి కోసం తపనపడి ఎక్కడెక్కడ విస్తీర్ణం పెంచాలి, ఎక్కడెక్కడ భూములు ఏర్పాటు చేయాలి, ఎక్కడెక్కడ చెరువులు నింపాలి అన్న తపనతో సాగు చేసినటువంటి కార్యక్రమాలు మనకు అన్ని చోట్ల నీరు అందే విధంగా చేసినారు. దానివల్ల విస్తీర్ణం బాగా పెరిగి పంటలు కూడా బాగా పండించి కరోనాను ఎదిరించి పండించిన పంటలు మనం సేకరించినట్టు దాదాపు 555,000 మెట్రిక్ టన్నులు సార్. ఇక చూస్తే ఈరోజు విస్తారంగా కురిసిన వర్షాలు, నిండుగా చెరువులు, ఫ్లడ్ ఫ్లో కెనాల్స్ ఎప్పుడు కూడా నిండుగా వాటర్ ఉన్నాయి సార్. రైతులంతా కూడా వైవైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. వాటికి మేము ఇతర పంటల వైపు అంటే కాదు, గతంలో చూస్తే సార్ ఎడిగిరా మంచి రేట్ వచ్చింది, పందులు బాగా రేట్ వచ్చింది, 6,500 కూడా రైతులు బయట అమ్ముకున్నారు, గవర్నమెంట్ సేకరించలేదు. అంతే ఇటువంటి పంటల వైపు కూడా మొగ్గు చూపాలని చెప్పి రైతులు చెప్పడం జరిగింది సార్. ఇక మనం ముందుంది ఒకటి ప్రభుత్వ ప్రణాళికతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది సార్. మనం అది కూడా మీ అందరి దృష్టిలో ఉంది, గతంలో కూడా మేడం గారు రిపీట్ చేశారు. మరి
ఆయిల్ పంప్ మీద కూడా చాలామంది ఫార్మర్స్ కాల్ చేస్తూ ఉన్నారు సార్. దానివైపు ఒక జిల్లా స్థాయి మీటింగ్ మంత్రి వారిని కూడా కాల్ చేయమన్నారు సార్. అది హార్టికల్చర్ ఆఫీసర్తోని సమన్వయం చేసుకొని తమరి ఆధ్వర్యంలో అందరి శాసనసభ్యులను అందరూ ఇన్వాల్వ్ చేస్తూ అలాగే రైతులందరినీ కూడా ఒక మీటింగ్ చెప్పి మనము ఆశ్రమపేట కానీ లేదా పెదరేకి వెళ్ళి ఒకసారి స్టడీ చేసి ఈ పంట మార్పిడి కొడుకు మనము సమావేశం అవసరం చేయాల్సిన అవసరం ఉంది సార్. ఇప్పటివరకు కూడా స్ట్రెచర్ పట్టుకొని నడుస్తూ మరి అన్ని కార్యక్రమాల్లో ఏ ఒక్క కార్యక్రమం కూడా మిస్ కాకుండా మరి రైతులను ఉద్దేశించి రైతులను ఆలోచనలు పెట్టుకొని దాదాపు మార్కెట్ యార్డ్ అంటే మనకు మామిడి మార్కెట్ని కూడా అంతర్జాతీయ స్థాయిలో దాన్ని రూపుదిద్దే విధంగా సార్ ఒక 2-3 కోట్లు మనకు గవర్నమెంట్ సేకరించిన కష్టపడి తీసుకొచ్చినారు. దానికి ఈసారి రైతుల పక్షాన సార్ మా వైఎస్ఆర్ చంద్రబాబు శాఖ తరఫున అలాగే తమ నియోజకవర్గంలో ఉన్న మండలాలను కూడా దృష్టిలో పెట్టుకొని రాయకల్ మార్కెట్ కమిటీ కూడా నిన్న సార్ మన మినిస్టర్ని కలిసి దానికి కూడా నిధులు కేటాయించుకొని తీసుకొస్తున్నారు సార్. మీ యొక్క అధ్వర్యంలో మరి రైతులందరూ కూడా చాలా మేలు జరుగుతుందని కోరుకుంటున్నాం సార్. మీరు కూడా ఎప్పటికప్పుడు రిపీట్ చేస్తూ మాకు కూడా సలహా సూచనలు ఇస్తూ ఉన్నారు వాటిని కూడా చాలా సంతోషం అనిపిస్తున్నది. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఎంట్రీ భాగంలోనే అన్ని కొబ్బరి చెట్లు మామిడి తోరణాలు ఇవన్నీ చూస్తుంటే ఏదో పెద్ద ఫంక్షన్కి వచ్చినట్టు అనిపించింది. మరి నిజంగా కూడా ఇది ఒక పెద్ద ఫంక్షనే, మరి రైతులకు ఫంక్షన్, రైతు క్షేమంగా ఉండని కోసం మనము పాటు పడుతున్న ఫంక్షన్ ఇది. ఈ రైతులందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ సాధక బాధకలు డిస్కషన్ చేయడం కోసం వాళ్లకు ఒక రూఫ్ కావాలి, వాళ్ళకు ఒక స్థలం కావాలి, వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవడానికి వాళ్ళ పై అధికారులు అగ్రికల్చర్ అధికారులతో కూర్చొని మాట్లాడుకొని ఒక స్థలం కావాలి అని కేసీఆర్ గారు ఆలోచన చేసి ఈ రైతు వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. మరి నిజంగా కూడా ఈ ఆలోచన తట్టడమే గొప్పతనం. ఎందుకంటే మన కేసీఆర్ గారు రైతులందరూ కూడా సంతోషంగా సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకున్నారు ఫస్ట్ దాంట్లో మన కేసీఆర్ గారు. ఎన్ని కార్యక్రమాలు చేసినా ఇతర ఇతర కార్యక్రమాలలో ఎంత ఫండ్ రిలీజ్ చేసినా ఎంత చేసినా కూడా రైతు అనే మాట వచ్చినప్పటికీ సార్ ఖచ్చితంగా వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఎందుకనంటే ఆ రైతులు ఎదిగినప్పుడే వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడే రాష్ట్రం సుభిక్షంగా సంతోషంగా ఉన్నట్టు అనేది వాళ్ళ ఆలోచన. మరి నిజంగా కూడా మనం చూస్తున్నాము ఈ రైతులు అనేటోళ్ళు మనము ఎంత ఆనందంగా ఉన్నారో మన అందరికీ కూడా తెలుసు. ఒకప్పుడు మనము ఈ రైతుల గురించి మాట్లాడుకునేటప్పుడు ఆంధ్రలో ఉన్న వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుతుంటాం, ఆంధ్రలో పచ్చదనం, ఆంధ్రలో వరి, ఆంధ్రలో అని చెప్పేసి. ఇప్పుడు ఆంధ్రాన్ని మనం తలదండి ముందుకు సాగి మనం మన తెలంగాణ కూడా ఆంధ్రాకి ధీటుగా మొత్తం ఎక్కడ చూసినా వరి పండించడాలు, పంటలు పండించడాలు, గ్రీనరీ, పచ్చదనం చూడండి, ఎక్కడైనా కూడా పచ్చదనం మనం ఆంధ్రాన్ని కల్పించదగిన ఉండదు. మరి దీనికి క్రియాకర్త అయిన మన కేసీఆర్ గారు వేదిక అనే ఆలోచన ఒక దేశంలో ప్రపంచంలో నిలిచిపోయే విధంగా అసలు ఆలోచన ఇది గొప్ప రావడం అనేది చాలా గర్వకారణం. వచ్చిన ఆలోచనలు ఈరోజు దేశంలోనే అగ్రగామిగా నిలిపి రైతులకు ఒక మంచి చోటు కల్పించి రైతులను అత్యున్నత స్థాయికి తీసుకుపోవాలనే ఒక గొప్ప ఆలోచన ఈ యొక్క రైతు వేదికలో జరగాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఈరోజు రైతులందరూ కూడా సమిష్టిగా చాలా కష్టపడుతూ ఉంటారు రైతులు, శ్రమజీవులు కాబట్టి వాళ్ళు సాధించాలనుకుంటే చేయాలనుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది. కానీ మంచి మెలుగులు నేర్పాలి. ఒక స్కూల్కి వెళ్తే అక్కడ ఉన్న స్టూడెంట్ ఏ విధంగా మంచి మంచి మెలుగులు నేర్చుకొని విద్యారంగంలో మంచి పొజిషన్లో ఏ విధంగా నిలబడతాడో ఆ విధంగా ఒక రైతు కూడా ఒక రైతు వేదిక నుంచి దానికి అనుసంధానంగా ఏఓ గారు అనుసంధానం చేసి అక్కడ రైతులకు కావాల్సిన మెలుగులు మంచి పంట ఏ విధంగా వేయాలి, ఏ పంటకు డిమాండ్ ఉంది, ఏ విధంగా ఎరువులు వేసుకోవాలి, అసలు వేయచ్చా వేయాలా, ఈ విధంగా అనేక రకాల
సంబంధించిన అంశాలలో ఒక దేవాలయం లాగా ఈరోజు రైతు వేదికలు రూపుదిద్దుకున్నాయి. కాబట్టి తప్పకుండా ఇది ఎవరి కోసం అంటే రైతుల కోసం. ఈరోజు రైతులు ఇక్కడ చర్చ జరిగి ఇక్కడ చర్చ జరిగిన తర్వాత వారు అన్నీ కూడా పిల్లల్లో అనుసంధానం చేసుకొని సద్వినియోగం చేసుకొని ముందుకెళ్ళినప్పుడే ఈ రైతు వేదికలకు ఒక సార్థకత అనేది ఏర్పడుతుంది. కాబట్టి మంచి కార్యక్రమాన్ని రైతులందరూ కూడా ఇక్కడికి రావాలి, మంచిగా దీన్ని వినియోగించుకోవాలి అని తెలియజేస్తూ అదేవిధంగా రైతు బంధు రైతు బీమా అనేది ఈ క్లస్టర్ పరిధిలో అయితే 3.72 కోట్ల దాదాపు రైతు బంధు పథకం వర్తిస్తుంది. అదేవిధంగా రైతు బీమా కూడా దాదాపు నియర్బై 1 కోటి వరకు కూడా మనం ఈ చలిగల్ క్లస్టర్ పరిధిలో ఉన్న గ్రామ పంచాయతీలకు ఇవ్వడం జరిగింది. గతంలో అయితే కనీసం పక్కన 1 లక్ష రూపాయలు కూడా ఇచ్చే పాపాలు గత ప్రభుత్వాలు లేవు. కాబట్టి ఏదున్నా కూడా సకల సౌకర్యాలు మంచి వనరులు కల్పించి ముఖ్యమంత్రి గారు గొప్ప పొజిషన్లో రైతు ఉండాలి. గతంలో వస్తుంటే రైతు వెన్నుముక రైతే రాజన్నారు. వెన్నుముక ఏ విధంగా రావాలి, రైతు రాజు ఏ విధంగా రావాలి మాటలతోటి అయితే అలా కాదు. కాబట్టి చేతలు చూపించే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు రైతుకు కావాల్సింది నాణ్యమైన కరెంటు కావాలి, నీళ్ళ సదుపాయం కావాలి, అదేవిధంగా పెట్టుబడి సాయం కావాలి. ఇవన్నీ అందుకున్నప్పుడే రైతు ముందుకెళ్ళగలుగుతాడు. దానికి తోడుగా వ్యవసాయ అధికారులను నియమించి రైతు వేదిక ఇచ్చినప్పుడు వారు కూడా సమున్నతమైన మంచి స్థానానికి వెళ్ళగలుగుతారని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆలోచన. గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి ఆలోచనలు వాళ్ళకి రాలేవు. వచ్చిన ఇదే ప్రభుత్వం ద్వారా ఏసీలో ఇక్కడ వాళ్ళ బొమ్మ వీళ్ళ బొమ్మ వాళ్ళ బొమ్మలతోటి కొట్లడం తప్ప అభివృద్ధి మీద వాళ్ళకు ధ్యాస లేదు. ఇది మనం ట్యాక్స్ రూపంలో జిఎస్టీ రూపంలో కేంద్రానికి పంపిస్తే మనకు అక్కడ నుంచి రావాల్సిన నిధులు సంపూర్ణంగా రాలేవు. దానికి తోడుగా మన ముఖ్యమంత్రి గారు అదనంగా కల్పించి ఈ యొక్క మంచి వినూత్నమైన ఆలోచన వేసి రైతు వేదికను కట్టించారు. మరి అదే వాళ్ళు పరిపాలిస్తున్న రాష్ట్రాలలో రైతు వేదిక ఎందుకు లేదు? బొమ్మ లేదు అని అడుగుతున్నారు కానీ అభివృద్ధి ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఏదన్నా కూడా మన దళిత బంధు మన రైతు బంధు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలోనే రైతులకు శ్రీరామ రక్షగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా నిరుపేదలకు ఈరోజు అర్హులైన వారందరికీ కూడా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సంజయన గారి చేతుల మీదుగా రూరల్ మండల్ ప్రజలందరికీ కూడా ఇస్తున్న తరుణంలో ఈ కార్యక్రమంలో కూడా ఎక్కడా కూడా అవకతవకలు జరగకుండా నేరుగా అర్హులైన వారందరికీ కూడా లబ్ధిదారులకు రేషన్ కార్డులు ఇవ్వడం, ఇది కూడా నిరుపేదలకు కడుపు నిండా అన్నం పెట్టాలనే ఒక మంచి స్కీమ్ అనేది ముఖ్యమంత్రి గారు తీసుకురావడం చాలా గొప్ప విషయం. ఇంకా కూడా అనుకుంటా ఉన్నారు రేషన్ కార్డు వాళ్ళకి ఏది దొరుకుతుందో ఎక్కడ సొంత దొరుకుతుందో దేన్ని మాట్లాడాలని ఆలోచిస్తారు. కానీ మన ముఖ్యమంత్రి గారు అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని సంఘాలు బాగుండాలనే ఒక గొప్ప ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఒక దాని తర్వాత ఒకటి అనుభవిస్తున్న మా రైతు సోదరులకు కావచ్చు, అనుభవిస్తున్న మా మహిళా తరుణ కళ్యాణ లక్ష్మి కావచ్చు, అనేక రకాల స్కీమ్లు అందిస్తున్న బీడీ పెన్షన్లు కావచ్చు, అదేవిధంగా కేసీఆర్ గిట్ కావచ్చు, ఇవన్నీ కూడా చెప్పే వాళ్ళకంటే తీసుకుంటున్న ఎవరైతే ఉన్నారో మీడియా ద్వారా మా ప్రజలందరూ కూడా మన గౌరవ శాసనసభ్యుల ద్వారా ఇవన్నీ కూడా మన కేసీఆర్ నియోజకవర్గానికి ఎక్కువ మొత్తంలో తీసుకొస్తున్నందుకు సంజయన గారికి కూడా మా అందరి పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క మంచి చక్కటి సదవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని ఇక్కడికి ఆహ్వానించినందుకు పెద్దలు సంజయన గారికి చలిగల్ క్లస్టర్లో ఉన్న సర్పంచులకు ఎప్పుడీసీలకు ప్రజలందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. జై తెలంగాణ. అదేవిధంగా సభ అధ్యక్షులు గమనించిన మిత్రులు రైతు బంధు సమితి మండల కన్వీనర్ రవీందర్ రెడ్డి గారికి కార్యక్రమంలో పాల్గొంటున్న ముఖ్య అతిథి సోదరిమణి జెడ్పీ చైర్పర్సన్ వసంత గారికి తమ్ముడు గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ రావు గారికి మార్కెట్ చెప్పిన రాజేంద్ర ప్రసాద్ గారికి రైతు బంధు సమితి జిల్లా సభ్యులు పార్టీ అధ్యక్షులు బాలమూర్తి గారికి రైతాంగం వార్డ్ సభ్యులకు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం జగిత్యాల నియోజకవర్గం మధ్యలో 13 రైతు వేదికలు ఉంటే 13 కూడా ప్రారంభించుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు సోదరుడు ఇటు పార్టీ కోసం ప్రజల కోసం కష్టపడ్డ మిత్రుడు మా గంగరాం గౌడ్ గారు చనిపోవడంతో ఆ దుఃఖ టైంలో మనం ఎందుకు చేయాలని చెప్పి కొన్ని రోజులు ఆపడం జరిగింది. ఎట్లుంది వ్యవసాయం అంతకుముందు ఎట్లున్నది ఒక్క తీరు చెప్పాలంటే
మా నాలుగు డాక్టర్లు చాలా పథకాలే పోతుంది, సుఖ నిధులు ఉన్నాయి. ఇక్కడ మోటార్ అయ్యాలి 2 కిలోమీటర్లు గుద్దుకపోవాలి కంగారెడ్డి అని ఆరు కేసులో పోయినాక 4 రోడ్లు మోటార్ కాలిపోవాలి ఇంతమంది చెప్పినట్టు డౌన్ అని పూరా మోటార్ నడితే ఒక మోటార్ రోడ్ ఎక్కువైతే ట్రాన్స్ఫార్మర్ కావాలి. తాపోసారి వచ్చి కాలువలు వచ్చి బ్రెదిస్తారు, మేము ట్రాన్స్ఫార్మర్ వీకెత్తాం మోటార్ వీకెత్తాం అని పూర్వ మన ప్రభుత్వం వచ్చాక కూడా గిట్టలే పూర్వ కిందికి నీళ్ళు పోతలేమని చెప్పి ఒక పెద్ద నాయకులు అంటే మనం ఎవరికి చూస్తున్నాం పక్కకే మన చలిగాలి అదృష్టవ శాతం చాలా మంచిగా ఉండదు, చెరువులో నీళ్ళు వస్తున్నాయి, పార్కం బాగాలేదు. ఇక ఆ కిందికి పోతాం అంతర్గామ అంబార్పేట మీది కొంత అదే పరిస్థితి, అంతర్గామ పరిస్థితి మీ అందరూ తెలియదు కాదు, చాలా దయనీయ పరిస్థితి. విధులైన పరిస్థితుల్లో బాగా భూములు అమ్ముకున్నారని నేను ఒప్పుకోండి. వాస్తవానికి మాకు అవసరం లేదు, మా పెద్ద వైద్యులు మీ డాక్టర్ ఇంకా 10 ఎకరాలు కొనుక్కోవాలి. అందరి డాక్టర్లు 40 ఎకరాలు 50 ఎకరాలు కొనుక్కుంటే 60-70 ఎకరాలు ఉందని 15 ఎకరాలు వచ్చింది నీళ్ళు లేక. మా రైతాంగాలు కూడా ఎంత కష్టపడుతుందో మా బాధ మీరు తెలుసు. వీళ్ళందాక పొద్దున్నాక అక్కడ పడుండి కష్టపడి పంట వేస్తే అది ఎండిపోయే పరిస్థితి. నా లింగరెడ్డి నా దోస్తు బాగా ఒక చిన్నప్పటి దోస్తు, వాళ్ళ తండ్రి అంతా ఎంతో భూమి నుంచి భూమి ఉన్నది ఇంటి పక్క ఇల్లే కానీ దుబాయ్ వికెట్ మరి ఏం చేయాలి 10 ఎకరాలు భూమి ఉండి దుబాయ్ వికెట్ మరి ఇవాళ ఈ కాలం వచ్చినాక ఆ కొడుకు మంచి వ్యవసాయం చేసుకుంటూ సంబరంగా చెప్తాం మా తండ్రి తన చెప్తారు సార్ నీళ్ళ నీళ్ళు వస్తున్నాయి బాధ లేదని చెప్పి అంతే కదా సార్ ఇది వాస్తవం. కొద్ది కారణము మన ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం 10 కట్టిర్రు ఎక్కడ నీళ్ళు వాడలేదని చెప్పి మన జీవితాలు కూర్చొని పెద్ద పెద్ద మాటలు చెప్తారు, నాకు నవ్వాలా ఏడవాలని అర్థం కాదు. ఆలే అంతా ముందు అంతరాచరం నింపుతామని ఓ పడవట మోటార్ తెచ్చి పగిపోయే పైపులు తెచ్చి ఈడు కడిగేసి ఇద్దరు మంత్రులు తెచ్చారు. ఓ కొబ్బరికాయలు పెట్టిన అందరం మీద సోరాపడం దోశతో నీళ్ళు పోయేలాగా ఆయన మొట్ట నిండి పైపు కాదు వాళ్ళు మాట్లాడతారు. డూప్లికేట్ పైపు ఎందుకు పైపు కోసమే పైసల కోసమే ప్రాజెక్ట్ అంటారు, పైపు కోసం ప్రాజెక్ట్ కాదు ప్రజల కోసం ప్రాజెక్టు. ఇండియా పక్కన అంతర్గామపై అడుగుని ఒడ్రకాయలు ఉంటుంది అడుగుని తాగడాలు నీళ్ళు ఉండాలి పో నేను ఓడిపోయినాక రవీందర్రెడ్డి నేత కరీంనగర్ పోయి కలెక్టర్తో మాట్లాడి అంతర్గామ సబ్స్టేషన్ కిలోమీటర్ కాదు కనుక పైపు అయితే తాగడానికి దోశతో తాగుతుంది నీళ్ళు, దోశతో తాగుతుంది నీళ్ళు. కానీ ఇవాళ రామప్రకాడ తూంపెట్టించి వదకాలకు పైప్ లైన్ వేసి ఆ చెరువు నింపిన మొత్తం దూకిందని చెప్పి తెలియజేస్తాను. 2 సంవత్సరం 3 సంవత్సరం అంటే మన రైతులకు తెలియలేదా ఎంత గొప్ప రైతు. ఇక మా ఆదరణ రాజా ఉన్నాడు, మా శేఖర్ రెడ్డి ఉన్నాడు, ఎకరానికి 100,000 రూపాయలు ఎకరానిగా పంట వచ్చే విధంగా ఇతరం పట్లేసి అలా ఎకరానికి 100,000 ఆదాయం దగ్గర ఇచ్చారు. ఇక్కడే ఉన్నాం మా రైతులు, మనం తెలుసు ఎట్లా వ్యవసాయం చేయాలి. అంతకుముందు మాట్లాడుతూ ఆందోళన చూసి నేర్చుకోవాలి అంటే ఇంత అభిషేకం చెప్పి ఇక్కడ అందరూ గొప్ప మాట్లాడుతూ ఆకట్టి మిగుతులే మాట్లాడుతుంది. ఇవాళ పెద్దగా మనం పెట్టమండి తెలియకపో ఇవాళ ప్రతిలో మనం దేశంలో నెంబర్ 1 స్థానానికి వెళ్ళిపోతున్నాం. అంతకుముందు గుంటూరులో వచ్చి పచ్చగండి మన దగ్గర కౌలు తీసుకొని వేరువాడ అంతా కూడా కానీ ఇవాళ మనకు బోర్లపల్లి ఆ పక్క గంట కూడా పత్తి నువ్వులు బ్రహ్మాండంగా పడిస్తున్నాం. ఈ ఎండకాలం ఎట్లయితే అంతరామం తూ పెట్టామో నేను 90 రూపాయలు అక్కడ తూ పెడితే ఆ నీళ్లు మైతాపూర్ నీళ్ళు పోయి గోదావరికి పోతే ఒక్క బోర్లపల్లికాయ 300 ఎకరాలు ఎక్కువ అనుకో చాలా మంది ఎకరాలు 700 ఎకరాలు అంతరామం కాడ 1000 ఎకరాలు ఈ గుట్టతో దాటి ఇంకో గుట్టు ఉండదు అమర్పేట గుట్ట ఆ గుట్ట చుట్టూ బయట నీళ్ళు డాపు కాలుతో చెరువు లేదు కానీ చెరువు తయారు చేసాం పోయి చూసిరాని బ్రహ్మాండంగా చెరువు తయారైంది అమర్పేట సాగిస్తాం. ఇవాళ ఒక్క చెరువు తయారు కొత్తగా చేయడమే కాదు జగిత్యాల నియోజకవర్గంలో చెరువులు తవ్వి తూములు మంచిగా వేసి మత్స్యాలు కట్టేందుకు 48 కోట్లు పెట్టి ప్రతి చెరువు ప్రతి తూము ప్రతి మత్తాన్ని మంచిగా వేస్తుంది. అంతకుముందు ఎన్నో ప్రకటన మంచి చేసినా ఇవాళ చెరువులు తవ్వి ఇటు కాలువలు చేసి అటు ఎదురు కాదు కావచ్చు తూము జాబితా ప్రకారం కావచ్చు లక్ష్మీపురం కావచ్చు ఇక మా గుట్టాలు సర్పంచ్ ఉన్నాడు బాగా ఉందా ఆ చెరువులు
ఇట్లానే తవ్వుతుంటే వాళ్ళు వచ్చారు ఇట్లా నీళ్ళని గుడిక తీసుకుని మత్తడి మంచి చేస్తున్నారు. అటువంటి చెరువు ఒకటి కాదు, నిరుడు కాదు, నిరుడు ఇంకేడు రెండు సార్లు మత్తడు రెండు సార్లు మత్తడు మా తెలుపు చెరువు రోజు తిప్పన పెడతాడు మన నీళ్ళు ఇటుకలు అడ్డపోతే చేయాలి. ఆడ మొత్తం పాతది ఎందుకంటే మాట గత మాట మొత్తం పోయి చైర్మన్ గారు మేము పోయి ఆడ శంకుస్థాపన వేసి అలా 80 లక్షలతో ఖర్చు మాట కడితే 1 కిలోమీటర్ ఇంకా నీళ్ళనే 300 మాటలు నడుతుంది. మరి వాళ్ళు ఒకటి చెప్పుకుంటూ ఒకటి అరపల్లికలు పెడితే మంగళ దానిక అంతర్గాకలు పెడితే బోర్నపల్లి దానిక ప్రతి చెరువు నింపే విధంగా ఈ కార్యక్రమాలు చేశాం. దీంతో అంతకుముందు తెలంగాణ రాకముందు 50,000 ఎకరాలు బాగా తెప్ప 60,000 ఎకరాలు బాగా తెప్ప ఇవాళ 80,000 ఎకరాలు దాటి పారుతుంది. 80,000 ఎకరాలు పారుతుంది. ఇంకా 11,000 ఎకరాలు పారుతుంది. మొన్ననే శ్రీకాంత్ మీటింగ్ పెట్టి మొత్తం ప్రపోజల్ సమర్పించాం. అంటే 91,000 ఎకరాలు పారే విధంగా మన కార్యక్రమం తీసుకుంటాం. జయించాలి క్లస్టర్ మన అన్నిటికంటే ముఖ్యమైన క్లస్టర్లలో మన చర్యలు ఇవాళ ఒక్క చర్య క్లస్టర్ 4 గుళ్ళలో కలిపి వ్యవసాయం చాలా ఎక్కువ చాలా ఎక్కువ 8,000 ఎకరాలు. మరి మా ఏఈఓ శ్రీనివాస్ గారు ఇవాళ ఏఈఓ శ్రీనివాస్ గారు రూమ్ ఇచ్చారు. మా అరవింద్ రాజు గారు మా రవీంద్ర రెడ్డి కూడా శేఖర్ రెడ్డి మిగతా రైతులు ఇలా రైతులు ఉన్నారు కదా ఒకసారి చెల్లవాటి వ్యవసాయం చేస్తాం. మరి అంతకుముందు కదా మీ పంటలు బీమారా తేడుకోరు మనకు జరా తేడుకోతా దోకరా పోతా జయించాలి సర్జన్ దోకరా మీకు అంత ఎడుకోరు వరి పట్టుకొని పొగలు తీసుకోడు అది పట్టుకొని దుకాణాలు పోడు ఏడికి పట్టుకొని దుకాణం పెస్టిసైడ్ దుకాణం పోడు ఇవాళ నచ్చింది చూడు దుకాణంపై మనకు బీమారు అయితేనేమో డాక్టర్ దగ్గరికి పోతాం. మరి మన పంటలు బీమారు వస్తే ఆ మందు దుకాణం పోతాం. ఏ మందు పంట పట్టడం మందు మరి మామూలుగా చిన్న చిన్న అంటే మా ఇంట్లో మా దుకాణం అనుకుంటాం కానీ ముందుగా డాక్టర్ అట్లనే ఇవాళ మరి ఎన్నడలేని విధంగా 5,000 ఎకరాల ఒక వ్యవసాయ అధికారులు పెట్టి మరి అలా కూర్చున్నాక కూర్చుండాలి కదా ఇవాళ ఆఫీసులో పెట్టి వాళ్ళకు ఒక వ్యవస్థ వేసి వచ్చిన రైతులకు చెప్పే విధంగా మన పంట బీమా అంటే ఆ గోల్కాలం ఆటో పట్టుకొని వస్తే దానికి సరి అయిన మందు రాసేయడానికి ఒక డాక్టర్లకి ఇతర వ్యవసాయ అధికారులు ఒక డాక్టర్ శ్రీనివాస్ ఉంటాడు వాళ్ళ సీనియర్ అధికారులు జయించాలి ఉంటారు. అవసరం ఉన్నదాన్ని బట్టి ఇంకా అవసరం ఉంటే మన పొలాస వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్ళి అక్కడ ఇంకా పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు ఉంటారు వాళ్ళకు చూపించి తెలుసుకొని మనకు విషయం చెప్తారు విధానికి మందు కొట్టాలి. ఇంకా ఉంటుంది మాకు కొన్ని సమస్యలు వాళ్ళు చెప్తారని జయించారని చెప్పడం చెప్తున్నాను. వాటి కేసు కాదు 40 లక్షలతో మంచి మన రక్త పరీక్ష నుంచి ఇవ్వాలని ఇంత పొడి విస్తరించారు అట్లా మనకు పొలాస ఫార్ములా 40 లక్షలతో మిషన్ వచ్చింది దాని అన్ని రకాలుగా మనకి పని కూడా అంటే ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన ప్రాంతంలో మన రాష్ట్రంలో 1,00,000 ఎకరాల మరణం కావాలని చెప్పి ఉద్యమకాలంలో చెప్పిన అందరం కూడా మనం విన్నాం. ఆ 1,35,00,000 ఎకరాలకు వచ్చింది 7 ఏళ్ళలోనే తెలంగాణ వచ్చిన 1,35,00,000 వాళ్ళందరికీ కూడా పెట్టుబడి కదా మామూలు పైసలు అవుతున్నాయా 15,000 కోట్లు మన దగ్గర తప్ప వస్తున్నాయా ఒక్క సరిగంటకి 3,5 కోట్లు వస్తున్నాయా ఒక్క సరిగా రైతు బీమా కింద చనిపోతే 9 మంది చచ్చిపోతే 45 లక్షలు వచ్చినాయి అంతకుముందు 45,000 వచ్చినా ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే 100,000 రూపాయలు ఇవ్వాలంటే దానికి ఒక కమిటీ ఆడివో వ్యవసాయ అధికారి ఇంకా పోలీస్ అధికారి కూడా ఎందుకంటే భాగ్యం తీసుకుని చచ్చిపోయాడు ఎడ భాగ్యం తీసుకున్నాడు ఇక భాగ్యం మన సుతోపంగా ఉంటే ఆలివక్కపో ఇప్పుడు అవన్నీ ఏమీ లేవు చనిపోయిందంటే వెంటనే 5 లక్షల రూపాయలు మన బ్యాంక్ వచ్చి పడుతుంది. ఈ రకంగా ఈ ప్రభుత్వం ఇన్ని రకాల పనిచేస్తుంది. ఇలా ఎప్పుడు ఇంకా ఉండే 100,000 మెట్రిక్ టన్నుల 100,000 మెట్రిక్ టన్నులు అంటే ఆమె మామూలు విషయమా 25,00,000 సంచులు అంతకుండా 20,00,000 సంచులు దాకా ఉంటాయి ఏమి జంప సంచులే కానీ ఇవాళ అదనంగా ఈ ఒక 20,00,000 సంచులు నిరుడికి పథకం అంతకుముందు మన జగిత్యాల జిల్లా మొత్తం అంటే పూల 18 మండలాలు పాత జిల్లా ఉన్నప్పుడు
ఒక 150,000 మెట్రిక్ టన్ అంటే ఒక 15 లక్షల క్వింటాలు అయితే ఎక్కువ అట్లాంటిది ఇవాళ 55 లక్షల క్వింటాలు 60 లక్షల క్వింటాలు గురించి మన ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. ఇంతకుముందు ఎట్లా మళ్ళా చెప్తా ఉన్నా జగిత్యాల నియోజకవర్గంలో ఇవాళ 50-55 వేల ఎకరాలకు వెళ్ళి 81 వేల ఎకరాలు దాటిపోయింది. దాన్ని 90 వేల ఎకరాలు మీరు అందిస్తామని చెప్పడం మరొక సరే కూడా చాలా విషయాలు ఉన్నాయి. మనకి ఏదైనా కానీ చెప్పిన దానికంటే చూస్తే మనకు మహిళలకు మంచిగా ఉంటుంది. అందుకే బలాల్లో కూడా పిల్లలకి ఏదైపు మీరు ప్రైవేట్ స్కూల్లో పంపితే టీవీలు పెట్టిస్తూ ఇస్తారు. అట్లనే మొత్తం ఒకటి పోతేనే అక్కడికి అంతరావు కూడా నేను కూడా మంచి ప్రొజెక్టర్ ఇచ్చాను. ఇవాళ అన్ని స్కూళ్ళలో కూడా సర్కారు ఇస్తున్నారు. ఎందుకు అది వెంట మంచి కావాలి. మరి మన రైతులకు కూడా తెలియాలంటే మన వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, మన అభ్యుదయ రైతులు, వీళ్ళందరూ రైతు నాయకులు, వీళ్ళందరూ కూడా చర్చించుకోవాలి. ఏం జరుగుతుందనేది తెలియాలి. మరి తెలియాలంటే మరి మనకు కూడా కావాలి. కొన్నింటికి పైలట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలో ఇచ్చినట్టు కరీంనగర్లో కూడా ఇచ్చినట్టు నేను ఇవాళ ఇక్కడనే అనౌన్స్ చేస్తున్నా. మనం ఒక ప్రొజెక్టర్ పెట్టుకుంటే గోడకు మంచి తెల్ల వైట్ కలర్ వేసి కొద్ది కర్టెన్లు పెట్టుకొని లైట్ రాకుండా చూస్తే బ్రహ్మాండంగా కొత్త కొత్త వ్యవసాయం మనకి టీవీ పెడితే ఎక్కువ పడేటి ఎన్ని రోజులు పెట్టేవారు మనకు బోర్ అవుతుంది. మనకు ఏదో అవసరం, మన భూములకు ఏమో అవసరం, మనం ఎట్లా పరీక్షలు చేయించుకోవాలి, ఏ పంటలు పడుతుంది, ఏ టైంలో ఏం చేయాలనేది అది మనం ఎప్పటికప్పుడు టీవీ ద్వారా చూస్తే మనకు మంచిగా అర్థమవుతుంది. కాబట్టి 13 రైతు వేదికలకు నా ఎమ్మెల్యే పాటి నుంచి ప్రొజెక్టర్లు పడితే అని చెప్పి నేను అసలు వ్యవసాయం చెప్తాను. నా మహారా ఖచ్చితంగా డాక్టర్ దగ్గర కళ్ళు ఆపరేషన్ చేస్తున్నాను. వ్యవసాయం మీద నాకు మోర్కెల్ ఇంట్రెస్ట్ కానీ ఒక నీళ్ళు లేవురా, ఉన్న పూలు ఎండిపోతున్నాయి, లాభం లేదంటే సౌకర్యం డాక్టర్. వ్యవసాయం అంటే నాకు బాగా ఇష్టం. కాబట్టి ఫస్ట్ డబ్బు రేపు ప్రొజెక్టర్లకే పెడతా అని చెప్పి మీ అందరూ మీరందరూ కూడా వ్యవసాయ అధికారులు కోరుతున్న వాస్తవాన్ని అందరు కష్టాలు కమ్మంటే బాగుంటుంది. అందరిని కోరుతాను అంటారు వచ్చిన అందరిని కూడా కోరుతా ఉన్నా. ప్రతి కాడ కూడా మీరు మన దగ్గర ఏర్పడిన ఉదాహరణ ఒక చిన్న ముగ్గురు ఎందుకంటే బాగా అంచమవుతున్నది. అందరు కూడా ముఖ్యమైన మాట్లాడే రాజన అన్నం పెడతావే ఇవ్వాలి చెప్పమా అన్నం ఉందా ఏమేం చేయించారు అన్నం పప్పు పక్క మీరు ఇండియా ఇంగ్లీష్ కదా సపోర్ట్ కాదు పోయిన రైతా పిలిచారు ఇంకా ఒప్పుకుందా ఓర్పుడు మాట్లాడు మన ఎదుర్తుకేంటి ఎదుర్తుకపోతే మనం మేము పోయినాం మన చేపించారు మేము అందరం ఇట్రా ఏ పద్ధతిలో వేసిందో ఒక్కసారి చెప్పు. ఇవాళ మనం భరినాట్లు ఎత్తున్నాం అక్కడ 5 లాభాలు వచ్చే విధంగా ముగ్గురు రైతులు వడ్లకి ఏం చేసిండ్రు దుక్కి దూరిరు. ఇయాలపు మిషన్ వచ్చింది బాగా ధర ఉండదు అంత కొంత 50 వేలంటే మనం ట్రాక్టర్ ఫిట్ చేసుకోవచ్చు. దాంట్లో ఎరువు దాంట్లో ఇస్తాం దాంతో డేసంతో ఎరువు తగ్గుతున్నాయి. ఇతరం వేసినందుకు గొడుగొట్టేందుకు ట్రాక్టర్ కిరాయి తగ్గుతుంది. గొడుగొట్టుడు లేదు ఇతరాలు వేస్తాయి ఎరువు తగ్గుతున్నాయి కొన్ని కైకలు తగ్గుతున్నాయి. దానికి తోడు అన్నిటికంటే ముఖ్యంగా అవి ఖర్చు అయితే మళ్ళీ తలకాయ వచ్చేటి కావు రెండు ఉంటాయి మాకు ఒకటి నీళ్ళు రెండోది కరెంటు. ఆ రెండు కూడా తప్పైతే ఆ విధానం నీళ్ళు కరెంటు ఆ 5 రకాలుగా లాభం అవుతున్నాయి. కొద్దిగా కట్టి మనం టైం మీద కొట్టుకోవాలి. మరి ఆ రకమైన పంట వేస్తే నేను మొదటిసారి చూస్తాను రెండోసారి మొదటిసారి కొద్దిగా చూస్తాను ఈసారి రెండోసారి. మరి ఆ రైతులు మన రైతులే ఎక్కడోళ్ళ కాదు వేరే దేశం కాదు మన కీసాను మన లక్ష్మణ మన సాధారణ ఎదురుతి కాదు. ఇవాళ సక్సెస్ ఉంది కానీ మరి మన రైతులు కొంత దూరంపై చూపించాలి శ్రీనివాస్ రెడ్డి గారు. అవన్నీ కూడా మీరు వీడియో రికార్డు తీసి పెడుతున్నావు హరీష్ ఎదురు వీడియో రికార్డు తీసావా ఎందుకు తీయాలి నువ్వు ఇంట్లో వేసినప్పుడు తీయాలి వీడియో రికార్డు అదేవిధంగా గడి మంది వేస్తే తగ్గుతున్నా తీయాలి వీళ్ళు ఏ రకంగా పెడుతున్నాడు తీయాలి అవన్నీ క్లిప్పింగ్స్ పెట్టుకోవాలి అందరు ఒకరికొకరు షేర్ చేసుకోవాలి. రేపడా చలిగాలి కొత్త చేస్తే శ్రీనివాస్ పీడిస్తాడు మన ప్రాంత రైతుల మీద అవగాహన రావాలి. అప్పుడే కొత్తగా మనకు కొత్త కొత్త వంగడాలు కొత్త పంటలు వస్తే నేను లాభం ఏంటంటే ఈ రైతు వేదిక అనేది పట్టిదల కూర్చొని ముచ్చట పెడుతుంది కాదు మన రైతులకు కొత్త కొత్త ఇట్లా చేయాలని నేర్చుకుంటుంది.
ఈడ కూర్చొని ఏది పెడితే దొరకదు అని చెప్పి తెలుసుకున్నాను. భారతదేశంలో కానీ ఇలా ప్రపంచంలో ఎక్స్పోర్ట్ అంటారు మన మామిడికాయలని, ఎక్కడెక్కడికో పోతున్నాయి. ఇక్కడ ఏ ధరతో తెలుసుకున్నాను అన్నిటికోసం ఉపయోగపడాలని చెప్పి మరొకసారి ఆకాంక్షిస్తూ మరి ప్రపంచంలో జరిగే ప్రతిదీ ఇక్కడ తెలుసుకునేందుకు ఇంటర్నెట్ కూడా ఏర్పాటు చేసారు. అవన్నీ కూడా మన రైతన్నలు చూపించాలి. మూలం రూపంలో కూర్చొని మా శ్రీనివాస కూర్చుంటే చాలు, లేదా రైతున ఇక్కడ కూర్చొని చూపిస్తే అప్పుడు ఉపయోగపడుతుంది. కాబట్టి మంచి ఇక్కడ దీనికి వైట్ కలర్ వేసి ప్రొజెక్టర్ పెట్టి చేయాలి. ప్రతి త్వరలోనే మనం మంచి స్టాండర్డ్ కంపెనీ ఆ ప్రొజెక్టర్లు ఆ స్క్రీన్లు మనం పెట్టుకుందాం. ఎట్లయితే బలంలో పిల్లగాళ్ళకు చిన్న పిల్లగానికి ఒక బొమ్మ పెట్టాలని చూస్తే వాళ్ళ మైండ్లోకి ఎట్లా వస్తుందో, మనం కూడా ఆధునిక పద్ధతులలో కొత్త కొత్త విధానంలో వ్యవసాయం ఎట్లయ్యాలి, ఏదైతే లాభం ఉందని ఇవన్నీ కూడా నేర్చుకునే కూడా ఎప్పుడెప్పుడు రేషన్ కార్డు కావాలని, మరి రేషన్ కార్డు మధ్య కార్యక్రమంలో ఇవాళ జగిత్యాల నియోజకవర్గంలో 2 లక్షల మంది ఓటర్లు ఉంటారంటే పెద్ద పద్దెనిమిది ఇప్పటికే 81,000 కార్డులు ఉన్నాయి. అంటే దగ్గర ఇద్దరికి 3 కార్డు ఉన్నారు, ఇంటికి ఒక కార్డు దాదాపు ఉన్నారు. ఇంకా ఎక్కువ ఇచ్చే విధానం నియోజకవర్గానికి 80,000 చెల్లెదిస్తే మరి మన జగిత్యాల మహిళలకు ఇదివరకు 19,000 ఉపయోగిస్తే కొత్త 400 ఆగిస్తున్నారు. ఇప్పుడు అవన్నీ కలిపి 19,559 ఎత్తున్నాయి. మరి కొత్త రేషన్ కార్డులతో బియ్యమే కాదు, బియ్యంతో పాటు రేపటానికి కానుకుంటే ఏదైనా పోయి దావకాలు చేరికైతే ఆ దావకాలతో చూపిస్తే తెల్లకాడు చూపిస్తే ఆరోగ్యశ్రీగా ఉచితంగా ఎన్నో ఆపరేషన్లు అవుతాయి. ఇక్కడ కాదు హైదరాబాద్ దాకా కూడా గుండె ఆపరేషన్ కలిపి పెడితే కిడ్నీ ఆపరేషన్ దాకా ఇవన్నీ ఆపరేషన్లు ఖాళీ ఉంటాయి, చేయి ఉంటాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి, ఇవన్నీ ఉపయోగపడతాయి. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం మన ప్రభుత్వం చెప్పుకుంటూ పోతే పొద్దుతుంది. అరే ఊకేం చెప్తున్నారు అంటారు, ఊకే కాదు తప్పకుండా మనము చేసిన గొప్ప వ్యక్తి తెలంగాణ కోసం ప్రాణాలను త్యాగం చేసేందుకు సిద్ధపడ్డ కేసీఆర్ గారిని మనం ఎన్నిసార్లు తలుసుకోవాలి తప్పలేదు. మనకు అన్న పెట్టే చెయ్యి, పింఛన్లుతే చెయ్యి, బీడీ కార్మికులకు పెంచుతున్న ముఖ్యమంత్రి, ఇవాళ రైతు బంధు 15,000 కోట్లు ఇస్తుందో, ఇవాళ కొన్ని 100 సంవత్సరాల నుంచి ఏ దళితులు అయితే వెట్టి చాకరి అంటే దానితనం వివిధ రకాలుగా బాధలు పడ్డలో ఆ దళితుల కోసం పెద్ద బంధు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి గారికి చేసుకోవాలని నమస్కరిస్తూ ఆ పెద్ద బంధు కార్యక్రమం చేస్తే కొంతమంది ఇక పార్టీల పేరు ఏం చెప్పాలని నాయకులు బాగుపడుతున్నట అనేక మార్గాలు గిట్టలు నేను చెప్పేదో పెట్టి అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారు. మనం గౌరవిస్తే వాళ్ళు అవమానపరిచే విధానం కొన్ని తరాల నుంచి అంటారనితనం వెట్టి చాకరీ చేసిన వాళ్ళకి ఇంత చేసిన తప్పనే అని చెప్పి నేను కూడా ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాన్ని మేమందరం కూడా పూర్తిగా సమర్థిస్తూ ఇది గొప్ప దానికోసం ధైర్యం ఉందని చెప్పిన లక్ష్మి పెట్టాలంట. ఇవాళ కొన్ని పైసలు ఖర్చు కష్టం ఉందని మనకు ఐఏఎస్ అధికారి హైదరాబాద్ చెప్పాడు. మన ముఖ్యమంత్రి గారు అంట కొంచెం భగవానే నార్త్ ఇండియా ఐఏఎస్ ఆఫీసర్ చాలా పెద్దవాడు జయితాల పనిచేసి హైదరాబాద్ కలిసి నేను డాక్టర్ కాబట్టి మరి మంచి సమాధానం లేదు. ఇస్కే సార్ భగవాన్ జబ్బులో తనఖా పడాలి అంటే ఉద్యోగస్తుల జీతాలు బాగా వచ్చాయి తప్పులేదు సార్. మన వ్యవసాయ జీతాలు సురేష్ సార్ ఎంత మీ జీతం 100,000 వస్తుందా 100,000 నాయక్ సార్ దీపు ఎవరికి ఉన్నదో అని చెప్పి అరే నేను డాక్టర్గా ఉన్నప్పుడు నెల మస్తు అమ్మాయి 20 లక్షలు సర్కార్కే కాదు ఉంటా 90,000 నాయక్ సార్ ఏమన్నారు మీకు 64,000 వెళ్తుంది మనం 4 ఊళ్ళకి సేవ చేస్తున్నాం. అంటే ఇంత జీతాలు పెంచినప్పుడు అధికారులు భయపడ్డారు ఏం చెప్తాడు సార్. అట్లాగే రైతు మంది ఇచ్చినప్పుడు రూపాయా 2 15,000 కోట్లు 6,000 కోట్లు అనుకున్నారు ఫస్ట్. వ్యవసాయ భూమి పెరగబట్టి నిధి కాబట్టి కరెంట్ కాబట్టి పండించడం ఎక్కువైపోయి 15,000 కోట్లు పైసలు వచ్చినాయి. ఇప్పుడు అట్లనే ఆ భగవంతుడి సహకారం మన ముఖ్యమంత్రి గారికి ఉండాలి. ఈ దళిత మంది కూడా సక్సెస్ కావాలని చెప్పి మనసారి భగవంతుడిని ప్రార్థిస్తూ కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేసీఆర్ గారి నాయకత్వం